ओम नमो वेंकटेशाय मैत्री बलाधायका पात्रे सुखाधायका गोविंदा गोविंदा। मैत्री ममास्तु समबुद्धिजितानुकूला धात्री तले निवसताम विशेष भाजाम संतोष एव ननु पुण्यकृतां समूहे संताप एव करुणा जनितोति दुःखे। अनि महायोगेश्वरेश्वरुडैन श्री वेंकटेश्वर स्वामी वारिनि भक्तिगा प्रार्थिंचुकुंटू पतंजलि महर्षि गारु रचिंचिन योग सूत्राल आधारंगा యోగ దర్శనాన్ని అధ్యయనం చేసే కార్యక్రమాన్ని ఈ సాయంకాల వేళ మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము. ఈ కార్యక్రమానికి శుభారంభం చేసుకుందాము. ఓం నమో నారాయణాయ. శ్రీ గురు ప్రార్థన. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीनिवास प्रार्थना भास्वच्चन्द्र समेयदीय नयने भार्यायदीय रमा यस्माद् विश्वसुरप्यभूद्यमिकुलं यद्यानयुक्तं सदा नाथो यो जगतां नगेन्द्रदुहितुः नाथोऽपि यद्भक्तिमान् तातो यो मदनस्य यो दुरितः तं वेङ्कटेशं भजे। पतञ्जलिप्रार्थना चित्तस्य वृत्तिमनुरुध्य सुसाधनाभिः जीवः समाधिमधिगच्छति यन्मतेन योगास्तथा वसुमिता अधियोगशास्त्रम् येनाश्रिता मम पतञ्जलये नमोऽस्मै। नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः। శ్రీ గురుభ్యో నమః. సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్ సంయమాత్ అపరాంత జ్ఞానం అనే సూత్రంలో కర్మలను ఈ జన్మను లేదా ఏదో ఒక జన్మను ప్రారంభించటానికి వీలుగా ఉండేటువంటి కర్మలను రెండుగా విభజించి సోపక్రమం తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటి కర్మలు, నిరుపక్రమం తొందరగా ఫలితాన్ని ఇవ్వకుండా నిదానంగా ఇచ్చేటువంటి కర్మలు అనే విభాగాన్ని చేసి ఆ విభాగం ద్వారా కర్మల యొక్క స్వరూపాన్ని ఈ విధంగా అర్థం చేసుకుని ఆ అర్థం చేసుకున్నటువంటి కర్మల మీద ధారణ ధ్యాన సమాధులు అనేటువంటి సంయమాన్ని సాధించినట్లయితే అపరాంత జ్ఞానం అనేటువంటి ఫలితం కలుగుతుంది అని మహర్షి గారు చెప్పారు. అరిష్టేభ్యోవా అని దానికి కలిపారు. చిహ్నాల వలన, కొన్ని చిహ్నాల వలన కూడా దానిని కనిపెట్టవచ్చు అని చెప్పారు. చెప్పి పై సూత్రంలో 3వ పాదం 23వ సూత్రంలో మైత్ర్యాదిషు బలాని అని కొత్త విషయాన్ని, కొత్త సంయమాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. సంయమం కొత్తది, కానీ మహర్షి గారు ఈ సంయమానికి కావలసినటువంటి సామగ్రిని లేదా పూర్వరంగాన్ని మొదటి పాదంలోనే సిద్ధం చేసి పెట్టారు. మొదటి పాదంలో 33వ సూత్రంలో మైత్రీ కరుణ ముదిత ఉపేక్షాణం సుఖ దుఃఖ పుణ్యాపుణ్య విషయాణం భావనాత చిత్తప్రసాదనం అనే ఒక సూత్రాన్ని రచించి పెట్టారు. అందులో ఉండేటువంటి మైత్రీ కరుణ ముదిత
అనే మూడిటిని తీసుకుంటే మైత్రియాదిషు మైత్రి కరుణ ముదిత అనే మూడిటి యందు సంయమాత్ సంయమాన్ని గనక సాధించగలిగినట్లయితే బలాన్ని ఆయా గుణంలో ఉండేటువంటి ఆయా భావనలో ఉండేటువంటి బలం అనే సిద్ధి ఏర్పడుతుంది. మైత్రి అనే భావనలో గనక సంయమాన్ని సాధించగలిగినట్లయితే మైత్రి బలం ఏర్పడుతుంది. ముదిత అనే భావనలో సంయమాన్ని సాధించగలిగినట్లయితే ముదితాబలం ఏర్పడుతుంది. కరుణ అనే భావనలో సంయమాన్ని సాధించగలిగినట్లయితే కరుణాబలం అనేది ఏర్పడుతుంది అని ఈ సూత్రంలో అంటున్నారు. మైత్రియాదిషు బలాదీని బలాని అని మైత్రియాది సంయమం చేస్తే బలాలు ఆయా మైత్రి బలాలు అవన్నీ వస్తాయి అని అంటున్నారు. మొదటి పాదం 33వ సూత్రంలో మనస్సును ప్రశాంతపరుచుకోవటానికి మనస్సును ప్రసన్నంగా మార్చుకోవటానికి నాలుగు భావనలను మహర్షి గారు ఉపదేశం చేశారు. అవి మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనేటువంటి భావనలు. మైత్రి ఏ వస్తువులలో లేదా ఏ వ్యక్తులలో ఈ మైత్రి అనే భావన చేయాలి అనే విషయాన్ని మహర్షి గారే చెప్పారు. సుఖ ఎవరైతే సుఖంగా ఉన్నారో ఎవరైతే సామాన్యమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నారో అటువంటి వారి మీద మైత్రి అనేటువంటి స్నేహాన్ని పెంచుకోవాలి. ఆ స్నేహాన్ని పెంచుకోవటం ద్వారా వారి మీద ఏమాత్రమైనా కలిగేందుకు అవకాశం ఉండేటువంటి అసూయను కూకటి వేళ్లతో సహా పీకేసేయాలి. అసూయకు విరుద్ధంగా ఈ మైత్రి అనేటువంటి భావనను పెంచుకోవాలి. అలా మైత్రీ భావనను గనక పెంచుకున్నట్లయితే మనసు ప్రసన్నంగా మారుతుంది, అసూయ ద్వారా వచ్చేటువంటి నష్టం పోతుంది అనే విషయం అక్కడ చెప్పారు. అలాగే కరుణ అనే భావనను పెంచుకున్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ కరుణ ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, దుఃఖితులు లేదా ఆర్తులు పీడితులు వీరున్నారో వారి యందు ఈ కరుణాభావనను పెంచుకోవాలి. వారి యందు వీడికి ఇంతే జరగాలి, వీడికి ఇంతే శాస్తి అనేటువంటి వేరే రకమైన భావనను పెంచుకున్నట్లయితే దానికి ఫలితంగా మనస్సులో అశాంతి నెలకొంటుంది. దానికి విరుగుడుగా కరుణ దయా అనే భావనను పెంచుకోమని సలహా ఇచ్చారు. అలా కరుణను గనక పెంచుకున్నట్లయితే మనస్సు ప్రశాంతపడుతుంది అని అక్కడ చెప్పారు. అలాగే ఎవరైనా పుణ్యం లేదా మంచి పని మంచి కార్యం చేస్తూ ఉంటే వారి యందు ఈర్ష్యాసూయలను పొందకుండా వారి యందు సంతోషాన్ని పెంచుకోవాలి. ముదిత అనేటువంటి గుణాన్ని ముదిత అనే భావనను పెంచుకోవాలి. అలా పెంచుకున్నట్లయితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే వారి మీద ఉండేటువంటి ఈర్ష్యాసూయల ద్వారా మొదలు మనస్సులోనే అశాంతి నెలకొంటుంది అనే విషయాన్ని అక్కడ చెప్పారు. అలాగే ఎవరైనా చెడు పనులను చేస్తూ ఉంటే నిషిద్ధమైన పనులను చేస్తూ ఉంటే వారి పట్ల ఆసక్తిని కనపరచకూడదు, వారి పట్ల ఏ భావనను పెంచుకోకూడదు. ఉపేక్ష ఒక రకమైన తిరస్కారము లేదా ఇది నాకు అక్కర్లేదు, ఇలాంటివి నేను చూడను అనేటువంటి భావననే పెంచుకోవాలి. అలా పెంచుకున్నప్పుడు వారు చేసే తప్పులు మన మనసుకు అంటటం అనేటువంటి దోషం ఉండదు. మనం ఏమైనా చేయగలిగితే ఉపదేశమో మరొకటో చేసి దాన్ని నివారించటం అనే సందర్భం కాకుండా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ఆ విషయం గురించి ఆలోచించటం అనేది మనస్సుకు శ్రేయస్కరం కాదు అనే విషయాన్ని ఉపేక్ష అనే భావన ద్వారా మహర్షి గారు పరిచయం చేశారు. మైత్రి కరుణ ముదిత ఉపేక్ష అనేటువంటి ఈ నాలుగు సుఖ దుఃఖ పుణ్య అపుణ్య సుఖవంతులు లేదా కష్టాల బారిన పడి ఉన్నవారు లేదా మంచి పనులను చేస్తున్నవారు చెడు పనులను చేస్తున్నవారు అని వరుసగా ఆయా వ్యక్తులలో చేయవలసినటువంటి నాలుగు భావనలను మహర్షి గారు అక్కడ ఉపదేశం చేశారు. ఆ ఉపదేశం చేసినటువంటి నాలుగు భావనలలో మూడు భావనలను మహర్షి గారు తీసుకుంటున్నారు. మైత్రి కరుణ ముదిత అనేటువంటి నాలుగు భావనలలో మొదటి మూడు భావనలను తీసుకుంటున్నారు. తీసుకుని వీటిని మనస్సు యొక్క ప్రశాంతత కోసం మాత్రమే కాకుండా మనస్సు యొక్క ప్రశాంతత కోసం వీటిని సాధారణంగా అభ్యాసం చేయటం అని మాత్రమే కాకుండా
అంతకు మించి పై స్థాయిలో గనక అభ్యాసం చేసుకోగలిగితే వీటి యొక్క బలం అసాధారణంగా పెరిగిపోతుంది. బలం అసాధారణంగా పెరిగిపోవటం అనేది ఒక సిద్ధి అవుతుంది. ఆ సిద్ధిని పొందినటువంటి యోగి తన యొక్క మైత్రీ బలం ద్వారా ఇతరులకు కూడా తన మైత్రిని పంపిణీ చేయగలుగుతాడు, ఇతరులకు కూడా తన యొక్క స్నేహభావాన్ని పంచగలుగుతాడు. కేవలం తాను స్నేహంగా ఉండటం మాత్రమే కాకుండా తాను అందరితోనూ మైత్రితో ఉండటం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా తనకు కూడా ఉండేటువంటి ఇతరులకు కూడా ఆ మైత్రి భావాన్ని పంచగలుగుతాడు. పంచగలిగి తాను మాత్రమే ప్రశాంతంగా ఉండకుండా ఇతరులకు కూడా ఆ ప్రశాంతతను అందించగలుగుతాడు అని ఈ సూత్రంలో మహర్షి గారు సూచిస్తున్నారు. సూచిస్తూ మైత్రి ఆదిషు బలాని అని అంటున్నారు. మైత్రి, కరుణ, ముదిత అనే మూడు భావనలను తీసుకుని ఆ మూడు భావనలు ప్రాథమిక స్థాయిలో ఉండగా వాటి మీద ఏకాగ్రతను సాధించి ఆ ఏకాగ్రతతో వాటి మీద ధారణను, ధారణ తర్వాత రావలసినటువంటి ధ్యానాన్ని, ధ్యానం తర్వాత వచ్చేటువంటి సమాధి స్థితిని మూడిటిని గనక సాధించినట్లయితే, ఈ మైత్రి అనే భావన మీద సంయమాన్ని సాధించినట్లయితే, అలాగే ముదిత అనే భావన మీద సంయమాన్ని సాధించినట్లయితే, కరుణ అనే భావన మీద సంయమాన్ని సాధించినట్లయితే ఆయా భావనలకు బలం చేకూరుతుంది. ఆ భావనలు చాలా బలంగా యోగి యొక్క మనసులో వేళ్ళూనుకొని ఉంటాయి. వేళ్ళూనుకొని ఉండటం ద్వారా వాటి యొక్క ఫలితాలను ఇతరులకు కూడా అందించగలుగుతాయి అని అంటున్నారు. మైత్ర్యాదిషు బలాని అనేటువంటి ఈ సూత్రంలో ఉపేక్షను మహర్షి గారు పెద్దగా పట్టించుకోవటం లేదు. ఉపేక్షను సంయమం చేసే స్థాయి దాకా తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఉపేక్ష అనేది ఒక అశ్రద్ధ లేదా ఒక తిరస్కార భావన లేదా ఆ విషయం మీద నాకు ఆలోచన వద్దు అనేటువంటి పరిస్థితి. దీని మీద సంయమం దాకా వెళ్ళవలసిన అవసరమేమీ లేదు. ఒకసారి వద్దు అనుకుని దాని మీద నిలబడితే చాలు. కానీ పెరగవలసినటువంటి అవసరం మాత్రం ఈ మైత్రి, కరుణ, ముదిత అనేటువంటి మూడు భావనలకు తప్పనిసరిగా ఉంది అని అంటూ ఆ భావాన్ని మైత్ర్యాదిషు బలాని అనే సూత్రంలో వ్యక్తపరుస్తున్నారు. మైత్రి ఎవరికి వారికి ఉంటే సరిపోదు. మైత్రి లేదా స్నేహభావం ఎవరికి వారికి ప్రాథమికంగా ఉంటే సరిపోదు. ఆ మైత్రి చాలా బలంగా మనసుల్లో వేళ్ళూనుకోవాలి. బలంగా మనసులో వేళ్ళూనుకున్నటువంటి ఆ మైత్రి ఇతరులకు కూడా ఫలితాలను అందించే స్థాయిలో ఉండాలి. అలాగే కరుణ ఉండాలి, అలాగే ముదిత అనేటువంటి భావన కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడే వాటి యొక్క పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని యోగి అందుకున్నట్టు, వాటి యొక్క చివరి దశను యోగి ముట్టుకున్నట్లు అని మహర్షి గారు భావిస్తున్నారు. ఆ భావనతోనే మైత్ర్యాదులు కేవలం మానసికమైన ప్రశాంతత కోసం సాధించవలసిన భావనలు మాత్రమే కాదు, వాటి మీద సంయమం చేసి వాటి యొక్క బలాన్ని పెంచుకోవలసినటువంటి భావనలు కూడా చాలా సిద్ధి స్థాయికి తీసుకువెళ్ళవలసినటువంటి బలమైన భావనలు ఈ మైత్ర్యాదులు అని స్పష్టంగా చెప్తున్నారు. స్నేహంగా ఉండటం అనేది మానవులలో కొంతవరకు ఉన్నదే, లేనిదేమీ కాదు. అనుకూలమైన వారిలో స్నేహంగా ఉండటం అనేది మానవులకు సహజంగా అబ్బినటువంటి స్వభావమే. కానీ అనుకూలం, ప్రతికూలం అనే భావనను తీసేసి దాదాపుగా అందరి మీద స్నేహభావాన్ని పెంచుకోమని బోధించేటువంటి సూత్రమే మైత్రీకరుణాముదిత అనేటువంటి సూత్రం. దానికి ఎక్స్టెన్షన్ లాంటి సూత్రమే ఈ మైత్ర్యాదిషు బలాని అనేటువంటి సూత్రం. అందులోనూ మైత్రీభావన మీద మహర్షి గారికి చాలానే పట్టు ఉంది. అందువలన మైత్ర్యాదిషు అనే సూత్రాన్ని రచిస్తున్నారు. ఇలాంటి మైత్రీ గుణాన్ని గనక అభ్యాసం చేసుకోగలిగినట్లయితే దానితో కేవలం మనం మాత్రమే కాకుండా మన చుట్టూ ఉన్నవారికి కూడా ఈ మైత్రీ గుణాన్ని పంచుకునే స్థాయికి పెరగటం అనేది సాధించగలిగినట్లయితే ఎన్నెన్నో మంచి ఫలితాలు జరుగుతాయి అనటానికి భూతి మహర్షి గారి దృష్టాంతం మన మధ్య ఉండనే ఉంది. భూతి అని ఒక మహర్షి గారు, ఆయన పేరే భూతి. ఆయన అంగిరో మహర్షి గారి శిష్యుడు.
వీళ్ళు ఇద్దరు అన్నదమ్ములు భూతి సువర్చుడు అని ఈయన సోదరుడు ఇంకొక ఆయన ఈ భూతి గారు మంచి విద్వాంసుడు మహాతపశక్తి సంపన్నుడు కానీ ముక్కోపి ఎవరికి అపకారం చేయడు కానీ కోపం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కోపాన్ని ప్రదర్శించడానికి వెనకాడడు ఇంత ముక్కోపి అయినా ఇంతటి తపశక్తి సంపన్నుడు కాబట్టి ఇంత విద్వాంసుడు కాబట్టి ఈయన దగ్గరికి చాలామంది శిష్యులు చేరుతూనే ఉన్నారు అలాంటి శిష్యుల్లో శాంతుడు అని ఒక శిష్యుడు ముఖ్యమైన శిష్యుడు ఒకరోజు ఈ భూతి మహర్షి గారు తన సోదరుడి యజ్ఞానికి వెళ్ళదలుచుకున్నారు సోదరుడు ఏదో యజ్ఞం చేస్తున్నాడు ఆ యజ్ఞానికి సోదరుడి యజ్ఞానికి వెళ్ళాలి అని నేను అనుకున్నారు అనుకుంటే ఇంట్లో అగ్నిహోత్రాలు ఉన్నాయి వీటిని ఏం చేయాలి అనే సందేహం వచ్చింది వారు మహర్షులు కాబట్టి వారు అగ్నిహోత్రాన్ని నిరంతరం ఉపాసించవలసిన అవసరం ఉంది వారిని ఆహితాగ్నులు అని కూడా పిలుస్తారు అటువంటి ఆహితాగ్ని కాబట్టి ఈయన అగ్నిహోత్రాలని ఎవరు రక్షిస్తారు అని చూశాడు చూసి శాంతుడు కాస్త మాట వినే పిల్లవాడు మంచివాడు ఇతనికి ఈ బాధ్యత ఒప్పచెప్పడం న్యాయం అని అనుకుని అతన్ని పిలిచి ఆయన నువ్వు నేను యజ్ఞానికి వెళ్ళి వచ్చేంత వరకు అగ్నులను కాపాడుతూ ఉండు అగ్నులను సంరక్షిస్తూ ఉండు వాటికి చేయాల్సిన పరిచర్యలు చేస్తూ ఉండు వాటిలో చేయాల్సిన హోమాలను నా తరపున నువ్వు చేస్తూ ఉండు నేను వచ్చేంత వరకు అగ్నులను కాపాడు అని ఆజ్ఞ ఇచ్చి యజ్ఞానికి వెళ్ళిపోయాడు శాంతుడు చాలా శ్రద్ధగానే అగ్ని పరిచర్య చేస్తున్నాడు సంరక్షణ చేస్తున్నాడు ఆయా కాలాల్లో చేయవలసిన హోమాలన్నీ కూడా చేస్తూనే ఉన్నాడు కానీ పాపం పిల్లవాడు అవ్వటం వలనో లేకపోతే పనుల ఒత్తిడి ఎక్కువగా ఉండటం వలనో ఒకరోజు వేరే పనిలో ఉండగా ఈ అగ్ని చల్లారిపోయింది అగ్ని చల్లారంగానే ఒకసారి గుండెల్లో రాయి పడింది ఒకటి అగ్ని చల్లారటం అనేది దోషం దానికి చాలా ప్రాయశ్చిత్తాలు లాంటివి చాలా చేసుకోవాలి మళ్ళీ ఆధానం చేయాలి చాలా పెద్ద పని ఉంటుంది కాబట్టి అగ్ని చల్లారటం అనే ఒక దోషంతో పాటుగా ముక్కోపి అయిన గురువుగారు ఏమి శపిస్తారో అని భయం అగ్ని చల్లారటం దోషం ఈ దోషానికి భయం ఉంది గురువుగారు మీద కూడా భయం ఉంది పోనీ ఆ గురువుగారు వచ్చే లోపల మళ్ళీ అగ్నిని వెలిగించేసేసి అక్కడ పెడదామా అంటే గురువుగారి దగ్గర అదేం చెల్లదు గురుగారు మహాతపశక్తి సంపన్నుడు ఒకసారి అగ్నిని చూడంగానే ఇది అవిచ్ఛిన్నంగా వెలుగుతున్న అగ్నినా లేదా మధ్యలో ఎవరో కట్ చేస్తే మళ్ళీ వెలిగించిన అగ్ని అని ఉత్తినే కనిపెట్టేయగలడు దివ్య దృష్టి దాకా కూడా వెళ్ళక్కర్లేదు అలాంటి తపశక్తి సంపన్నుడు ఆయన దగ్గర అలాంటి పప్పులు కూడా ఉడకవు అలాంటి పనులు చేయాలనే అభిప్రాయం కూడా ఈ శాంతుడికి లేదు అందుకని ఏం చేయాలి ఈ గురువుగారి కోపాన్ని తప్పించుకోవాలి ఈ దోషాన్ని తప్పించుకోవాలి ఏం చేయాలి అని ఆలోచించాడు ఆలోచించి ఇంకా వేరే ఆలోచనలు ఎందుకు శాంతమైపోయింది లేదా చల్లారిపోయింది అగ్నే కాబట్టి ఈ అగ్నినే మనం ప్రార్థిద్దాము ఈ అగ్నే మనకు దారి చూపిస్తాడు అని అనుకుని చాలా భక్తిగా అగ్నికి చాలా పెద్ద స్తుతి చేశాడు అగ్ని స్తోత్రం అని తనంతట తానే రచించి ఆ స్తోత్రాన్ని పఠించాడు ఆ స్తోత్రం వినగానే అగ్ని చాలా సంతోషించి ఈ పిల్లవాడి ముందు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమయ్యి ఎన్ని వరాలు కావాలంటే అన్ని వరాలు కోరుకో నీకేం లెక్కలేదు ఏం వరం కావాలంటే ఆ వరం ఇచ్చేస్తాను అని చెప్పాడు ఈ పిల్లవాడు అడిగిన వరాలు మొత్తం నాలుగో ఎన్నో అడిగాడు మొదటి వరం నువ్వు ఇంతకుముందు చల్లారావు కదా అలా చల్లారటం కాకుండా అవిచ్ఛిన్నంగా ఉన్నట్లుగానే ఇక్కడ ఉండవలసింది మా గురువుగారి అగ్నిహోత్రానికి విచ్ఛేదం రాకుండా చూసుకోవలసింది ఇది మొదటి వరం రెండవ వరం మా గురువుగారికి పుత్ర సంతానం లేదు ఆ పుత్ర సంతానం లేని మా గురువుగారికి మంచి పుత్రుణ్ణి అనుగ్రహించవలసింది ఇది రెండవ వరం మూడవ వరం మా గురువుగారికి ముక్కోపి అని పేరుంది చాలా ముక్కోపి అని పేరుంది ఎవరు దగ్గరికి రావటానికి కూడా సాహసం చేయటం లేదు అలాంటి వాడని పేరుంది కానీ ఆయన మనిషి మంచివాడు ఎవరిని ఏమీ అపకారం చేసే రకం కాదు కానీ పేరు మాత్రం ముక్కోపి అని ఉంది ఆ ముక్కోపం అనేది సహజంగా ఉన్నదే ఆయనకి లేనిది కాదు ఆయనకి ఏ ప్రాణిని చూసినా కోపం రాకుండా ఏ ప్రాణిని చూసినా సరే స్నేహభావం కలిగేటట్లుగా అనుగ్రహం ఇవ్వాలి ఇది మూడవ వరం నాలుగవ వరం నేను చేసినటువంటి అగ్నిస్తోత్రాన్ని ఎవరు పఠించినా సరే వారికి ఇలాంటి వరాలన్నీ ఇవ్వాలి ఇవి మొత్తం నాలుగు వరాలు నాకున్నాయి అని అడిగాడు అగ్నిహోత్రుడు అన్నాడు
బాగానే ఉంది, వరాలు ఇస్తానన్నది నీకు, నువ్వు అడుగుతున్నదేమో మీ గురువుగారికి ఇన్నో మిగతా వాళ్ళకి, ఇదేం తంతు, నీకు కావాల్సింది ఏదో అడుగు అది కూడా ఇస్తాను, పోనీ ఇస్తే ఇస్తాను, నీకు కావాల్సింది ఏదో చెప్పు అది కూడా ఇస్తాను అన్నాడు. నాకు కావాల్సింది నువ్వేమీ ఇవ్వక్కర్లేదు, నాకు కావాల్సింది ఏదో మా గురువుగారు ఇస్తారు, ఆయన గురించి ఆయన దగ్గర నుంచి నాకు రావాల్సిన విద్య లేవు ఆయనే ఇస్తారు, నాకు మిగతావేమీ అక్కర్లేదు, నాకు కావాల్సింది మొదలు మా గురువు గారికి సంబంధించి మూడు వరాలు, మామూలుగా ఎవరు స్తోత్రం చేసినా వారిని అందనే అనుగ్రహించవలసినటువంటి నాలుగవ వరం ఇంతే అని అన్నాడు. అంటే ఈ అగ్నిగారు ఈ పిల్లవాడు చేసిన స్తోత్రం కంటే కూడా ఎక్కువ స్తోత్రం పిల్లవాడిని తాను చేసి ఈ నాలుగు వరాలు నీకు ఇచ్చేశాం పో అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోయి అందులో మళ్ళీ అగ్నిగా మళ్ళీ వెలిగాడు, భౌతికమైన రూపంలో మళ్ళీ వెలిగాడు. యజ్ఞం పూర్తయింది, గురువుగారు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి అగ్నిహోత్రం చూశారు. చూసి ఆ మామూలుగానే వెలుగుతోంది, మధ్యలో ఏదో చిన్న తేడా వచ్చినట్టుంది కానీ దోషం లేనట్టు మళ్ళీ సరిపోయినట్టు కనిపించేస్తోంది. ఎవడో తన మహాత్మ్యంతో ఇంత పని చేశాడు అని అర్థమైపోతోంది. కానీ ఎవరో కట్ చేసి మళ్ళీ వెలిగించినట్లున్నా సరే ఆ వ్యక్తి మీద నాకు ఎందుకు కోపం రావటం లేదో తెలియట్లేదు, దీనికి కారణం ఎవరై ఉంటారు అని ఆలోచించాడు. ఆలోచించి శాంతుణ్ణి పిలిచి, ఒరే అబ్బాయి, నీ పేరులో ఎంత ప్రశాంతత ఉందో నా మనసులో అంత ప్రశాంతత కనిపిస్తోందిరా, ఎప్పుడు చూసినా ఎవరి మీద పడితే వాళ్ళ మీద కోపం వస్తూ ఉండేది, అలాంటిది కోపం రాకుండా నీ మీద అందరి మీద చుట్టుపక్కల ఉండే వాళ్ళందరి మీద ఏమిటో స్నేహభావం వెళ్ళి విరుస్తున్నట్లుగా అనిపిస్తోందిరా, నువ్వేమైనా చేశావా దాని సంగతి చెప్పు అని అడిగాడు. అయితే పిల్లవాడు ఏమాత్రం అబద్ధం చెప్పకుండా, ఇలా జరిగిందండి, అగ్నిహోత్రం చల్లారిపోయింది, మళ్ళీ విచ్ఛిన్నదానం లాంటివి చేస్తే మీకు తెలిసిపోతుంది, వెలిగించి పెట్టడం అనే తప్పు నేను చేయనే చేయను, అలా జరగకూడదు అని అగ్నిహోత్రుడిని ప్రార్థించానండి, ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఇలా నాలుగు వరాలు అడిగానండి, అడిగితే అగ్నిహోత్రుడు ఇచ్చి వెళ్ళిపోయాడండి. ఆ ప్రభావంతోనే అగ్ని మండుతోందండి, అగ్ని వెలుగుతోందండి, అది సంగతి అండి అని అన్నాడు. అంటే గురువుగారు ముక్కును వేలేసుకుని, అగ్నిహోత్రం మళ్ళీ వెలగటం వరకు పర్వాలేదురా, నా మనసులో స్నేహభావం రావాలి, అందరితో నేను స్నేహం ఉండాలి, నువ్వు కోరుకోవటం ఏంటి, ఇదెక్కడ సిద్ధి, ఇదెక్కడ సిద్ధి, నేను స్నేహంగా ఉండాలి, నేను అందరితో స్నేహంగా ఉండాలి అని నీకు ఇలా అనిపించింది, నాలో ఉండే కోపం పోవాలి అని నీకు ఇలా అనిపించింది, చూడబోతే నువ్వు నాకంటే పెద్ద సిద్ధుడిలా ఉన్నావు, జన్మసిద్ధుడివి నువ్వు, నువ్వు ఇక్కడికిక్కడ కూర్చో, నీకు చాలా చెప్పవలసిన విషయాలున్నాయి అని అప్పటికప్పుడు కూర్చోపెట్టి ఆయనకి మొత్తం చాలా ఉపదేశాలు చేశాడు. వేదాలు శాస్త్రాలు అన్నీ కూడా కాలక్రమేణ ఆయనకి ఉపదేశం చేశాడు. ఆ గురువు గారికి ఒక పిల్లవాడు అగ్నిహోత్రుడి దయతో పుట్టాడు. పుట్టినవాడికి భౌత్యుడు అని పేరు పెట్టారు. ఆ భౌత్యుడు అనే పేరు కలిగిన వాడు మనువుగా ఉండి చక్రవర్తిలా ఉండి భూమండలాన్ని మొత్తం పాలించాడు. సుమారుగా 71 యుగాల పాటు లేదా 71 మహాయుగాల పాటు, కోట్ల సంవత్సరాల పాటు ఆయన ఈ భూమండలానికి రాజుగా ఉన్నాడు అని మనకు పురాణం చెప్తోంది. ఈ భౌత్యుడు యొక్క చరిత్ర పక్కన పెట్టిన మహర్షి గారి యొక్క కుమారుడు వాటి గురించి పెద్దగా లక్ష్య పెట్టకపోయినా, శాంతుడులో ఉండేటువంటి మైత్రీ భావన, తాను మాత్రమే కాకుండా తన గురువు అందరితోనూ స్నేహంగా ఉండాలి అనేటువంటి భావన, ఆ భావనను అతను గురువుగారికి అంటించిన తీరు, ఆ భావన అందుకున్న తర్వాత గురువుగారు సంతోషించినటువంటి తీరు, వీటన్నిటినీ గనక దృష్టిలో పెట్టుకున్నట్లయితే మైత్రి అనేటువంటి భావన సిద్ధిగా పరిణమించిన తరువాత ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయం మీద మనం అవగాహనను కల్పించుకోవచ్చు. మైత్రి అనే భావన గనక పంచటం మొదలైతే, పంచే స్థాయిలో మనసులో అది గనక ఉంటే, మనకే కాకుండా మన చుట్టూ ఉండేటువంటి మనుషులకు మాత్రమే కాకుండా ఇతర ప్రాణులకు కూడా కలిగేటువంటి ప్రశాంతత అనేది చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఆ మైత్రి అనే భావనను పెంచుకోమని మాత్రమే చెప్పటం కాకుండా దాన్ని సంయమం దాకా తీసుకెళ్ళమని, ఆ సంయమం ద్వారా మైత్రీ బలం అనేటువంటి సిద్ధిని సాధించమని, ఆ మైత్రీ బలం అనే సిద్ధి ద్వారా తమ మైత్రిని అందరికీ అందించమని మహర్షి గారు ఈ సూత్రంలో సూచన చేస్తున్నారు. ఆ సూచనతో మైత్రియాదిషు బలాని అనే
సూత్రాన్ని అక్షరాలను రచించి చూపిస్తున్నారు. ఇది మైత్రి వరకు ఇంతైతే, కరుణ దయను గనక పెంచుకోగలిగినట్లయితే, ఆ దయను పూర్తి స్థాయి దయగా మార్చుకోగలిగినట్లయితే, ఆ దయను ఎదుటివారికి కూడా పంచగలిగినటువంటి స్థాయిలో పెంచుకోగలిగినట్లయితే ఫలితాలు ఎలా ఉంటాయి అని ఆలోచించుకోమంటున్నారు. అలాగే ముదిత మంచి పనులకు సంతోషించటం అనేటువంటి గుణాన్ని ప్రాథమికంగా అలవాటు చేసుకుని దాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ ఆ ముదితా బలం అనే స్థాయి దాకా తీసుకువెళ్ళగలిగితే, ఆ సంతోషాన్ని అందరికీ గనక పంచగలిగినట్లయితే దానివలన వచ్చేటువంటి సత్పరిణామాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని కూడా ఆలోచించుకోమంటున్నారు. అలా ఆలోచించుకుని ఈ మైత్రియాది సంయమాన్ని సాధించమని మనకు సలహా ఇస్తున్నారు. ఆ సలహాతోనే మైత్రియాదిషు బలాని అనే అతి సంక్షిప్తమైన సూత్రాన్ని మన ముందు ఉంచుతున్నారు. మైత్రియాదిషు బలాని అని సూత్రాక్షరాలు స్ఫురించంగానే మహర్షి గారికి బలం అనే అంశం మీద కూడా ఒక్కసారి అభిప్రాయం మళ్ళింది. బలాలు అంటే ఏమిటి, ఆ బలాలు ఎలా రావాలి, ఆ బలాలను సాధించటానికి యోగులు ఏం చేయాలి అనే విషయం కూడా స్ఫురించింది. ఆ స్ఫురణతో పై సూత్రాన్ని ఇలా చెప్తున్నారు, బలేషు హస్తి బలాదీని అని. మానవులకు బలం అనేది సహజంగానే కొంత ఉంది, కొంత బలహీనత కూడా ఉంది. మానవుల కంటే కొన్ని ఇతర జంతువులు ప్రబలంగా లేదా బలవంతంగా ఉన్నాయి, కొన్ని జంతువులు మానవుల కంటే బలహీనంగా ఉన్నాయి. ఇది స్థూలంగా కనిపించేటువంటి అంశం. కానీ ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి ప్రాణికి ఒక్కొక్క బలం ఉంది, ప్రతి ప్రాణిలోనూ ఒక్కొక్క విశేషం ఉంది. ఈ ఇష్యూలో లేదా ఈ విషయంలో ఈ ప్రాణి చాలా బలవంతంగా ఉంటుంది. ఎగరటంలో ఒక ప్రాణి బలంగా ఉంది, ఈదటంలో మరొక ప్రాణి బలంగా ఉంది, నడవటంలో పరిగెత్తటంలో ఒక ప్రాణి బలంగా ఉంది, కూర్చోవటంలో ఒక ప్రాణి బలంగా ఉంది, బరువులు ఎత్తటంలో ఒక ప్రాణి బలంగా ఉంది. ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి బలం ఉంది. తిండి తినటంలో ఒక ప్రాణికి బలం ఉంది, తిండి లేకుండానూ ఉండటంలో ఒక ప్రాణికి బలం ఉంది. తోడేలు లాంటి జంతువులు తిండి తింటూనే ఉంటాయి, ఎంత తిన్నా సరే పాపం లావెక్కకుండా సన్నగానే ఉంటూ ఉంటాయి, స్లిమ్గానే ఉంటాయి. ఏమీ తిండి తినకపోయినా నెలల తరబడి ప్రాణంతో ఉండగలిగినటువంటివి మొసళ్ళు లాంటివి ఉండనే ఉన్నాయి. తిండి ఉంటే బలంగా ఉండేవి, తిండి లేకపోయినా బలంగా ఉండేవి, లేదా ఊపిరి తీసుకోగలిగినవి, ఊపిరి తీసుకోలేనివి, ఊపిరి పెద్దగా అవసరం లేకుండానే ఉండగలిగినవి, ఇలాంటివి ఎన్నెన్నో ప్రాణులున్నాయి. ఈ ప్రాణులలో ఉండేటువంటి బలాలలో ఏదో ఒక బలం అవసరం అవ్వచ్చు, యోగి అన్నవాడికి అవసరం కావచ్చు. దాన్ని లోక కళ్యాణం కోసం వాడవచ్చు, లేదా తన సాధను పైమెట్టుకు వెళ్ళటానికి వీలుగాను వాడవచ్చు. ఏ రకంగా వాడుకున్నా సరే అలాంటి బలం కావాలి అని అనిపించినప్పుడు, హస్తిబలం ఏనుగు బలం రావాలి అని అనిపించినప్పుడు, లేదా చిరుతలాగా వేగంగా పరిగెత్తగలగాలి అలాంటి బలం రావాలి అని అనిపించినప్పుడు, అలా కాకుండా కొన్ని జంతువులలాగా ఎక్కువ ఆహారాన్ని తీసుకోకుండానే చాలా కాలం పాటు ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఉండాలి అలాంటి బలం కావాలి అని అనిపించినప్పుడు, ఇలాంటి బలాలు కావాలి అని అనిపించినప్పుడు, ఏ బలం కావాలో ఆ బలం మీద ధారణాధ్యాన సమాధులను సాధించాలి, ఆ బలం మీద సంయమాన్ని సాధించాలి. అలా సాధించినట్లయితే ఆ బలం అనేది లభిస్తుంది. బలాదిషు హస్తిబలాదీని. ఒక్కొక్క బలం మీద హస్తిబలం కావాలి, ఏనుగు లాంటి బలం కావాలి, ఏదో అవసరం వచ్చింది, ఆ అవసరాన్ని తీర్చుకోవటం కోసం ఏనుగు బలం కావాలి అనుకున్నటువంటి సాధకుడు, ఏనుగు బలం మీద గనక ఈ సంయమాన్ని, ఏనుగు బలం మీద ఏకాగ్రతతో ధ్యానాన్ని, ధ్యానం ముందుకు కావలసినటువంటి ధారణను, దాని ద్వారా వచ్చేటువంటి సమాధి స్థితిని గనక సాధించినట్లయితే, సంయమాన్ని సాధించినట్లయితే ఏనుగు బలం అనేది లభిస్తుంది. బలేషు హస్తిబలాదీని. ఈ బలేషు ఇంకొక బలం కావాలి, చిరుతలా వేగంగా పరిగెత్తగలిగిన బలం కావాలి. అంటే ఆ చిరుతకి ఉండేటువంటి బలం మీద సంయమాన్ని సాధించగలిగినట్లయితే, ఏకాగ్రతతో ఆ బలాన్ని గనక ధ్యానించినట్లయితే,
ఆ బలం ఆ సాధకుడికి క్రమంగా సిద్ధిగా లభిస్తుంది. అలాగే ఏ ప్రాణి యొక్క బలమైనా సరే ఆ బలం కావాలి అని అనుకున్నప్పుడు ఆ బలం మీద సంయమాన్ని సాధించినట్లయితే సిద్ధి తప్పనిసరిగా ఉంటుంది. ఆ సిద్ధి ఆయా బలాల రూపంలో ఉంటుంది అని మహర్షి గారు అంటున్నారు. బలేషు హస్తి బలాదీని అనేటువంటి ఈ సూత్రంలో ఒక్కొక్క జంతువుకి ప్రత్యేకమైనటువంటి బలం ఉంది. ఆ బలంతో యోగులకు చిన్నపాటి అవసరాలు కలగవచ్చు. అలాంటి బలాన్ని సాధించుకోవటం అనేది యోగులకు తప్పనిసరిగా కూడా కొన్నిసార్లు ఉండవచ్చు. అలాంటి సందర్భంలో ఈ సంయమం ద్వారా బలాలను సాధించవచ్చు అని మహర్షి గారు స్పష్టంగానే చెప్తున్నారు. అందులోనూ సుదీర్ఘకాలం పాటు ఏమాత్రం విఘ్నం లేకుండా కనీసం 6 నెలలు లేదా సంవత్సరము అంతకంటే ఎక్కువ కాలము ఆహారంతో కూడా నిమిత్తం లేకుండా ఈ ప్రాణాలను కట్టిపెట్టి ఉంచుకోవటానికి శరీరంలో ప్రాణసంచారం మాత్రమే జరిగి ఇతర క్రియలన్నీ కూడా మందగించినా సరే ప్రాణం అలాగే నిలిచి ఉండటానికి శరీరం పాడవకుండా ఉండటానికి కొన్ని రకాల ప్రాణుల యొక్క బలం మనకు అవసరం. అలాంటి బలాన్ని సాధించుకొని సాధనను కొంచెం పై స్థాయికి తీసుకువెళ్ళటం గనక యోగికి యొక్క అభిమతమైతే ఆ అభిమతానికి తగ్గట్లుగా చాలా సులభంగానే ఈ సంయమాన్ని బల సంయమాన్ని సాధించి ఆయా బలాలను సాధించుకోవచ్చు. సాధించుకొని తాము అనుకున్నటువంటి బలాన్ని సాధించి యోగ సాధనను పైకి తీసుకువెళ్ళవచ్చు అని మహర్షి గారు ఈ సూత్రంలో సూచన చేస్తున్నారు. ఏ సిద్ధి అయినా సరే దురుపయోగం చేయకుండా ఆ సిద్ధిని పై స్థాయి సాధనకు పై స్థాయి సిద్ధిని అందుకోవటానికి వీలుగా మలుచుకోవటం కోసమైతే నేను చెప్తాను అనేటువంటి ఉద్దేశంతో బలేషు హస్తి బలాదీని అనే సూత్రాన్ని మహర్షి గారు రచించి చూపిస్తున్నారు. ఇతర ఉపకారం కోసం కానీ పరోపకారం కోసం కానీ లేకపోతే లోక కళ్యాణం కోసం కానీ లేకపోతే తన యొక్క సాధన కోసం కానీ దేనికోసమైనా సరే బలం కావాలి అంటే బల సంయమం చేయాలి అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. బలేషు హస్తి బలాదీని అని మహర్షి గారు చాలా సింపుల్గా చెప్పి ఊరుకుంటున్నారు. ఎక్కువ రహస్యం చెప్పకూడదు అనేటువంటి ఉద్దేశంలో చెప్తున్నారు. కానీ మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ స్వామివారు అలర్కుడికి చేసినటువంటి ఉపదేశాలలో యోగులు పడేటువంటి ఇబ్బందులు, యోగ సాధనలో వచ్చేటువంటి కష్టాలు, ఆ కష్టాలకు నివారణగా చేయవలసినటువంటి ఇలాంటి ధారణలు లేదా ఇలాంటి సంయమాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా విస్తృతంగా చర్చించారు. ఒళ్ళు కదిలిపోతోంది, స్థిరంగా కూర్చోలేకపోతున్నారు. స్థిరంగా కూర్చోవటం అనేది చాలా ప్రధానం. స్థిర సుఖమాసనం అనే సూత్రం ఉండనే ఉంది. ఆసనం స్థిరంగా ఉండాలి, అందులో ప్రాణం స్థిరంగా కదలాలి. ఏ విషయంలోనూ స్థైర్యం అందటం లేదు. ఎంత ప్రయత్నం చేసినా సరే దానికి బలం సరిపోవటం లేదు. అంటే ఏం చేయాలి అంటే ఆయన స్థిరంగా ఉండటానికి, శరీరం కదిలిపోతుంటే స్థిరంగా ఉండటానికి ఒక పర్వత భావన చేయాలి. పర్వతానికి ఉండేటువంటి బలం కదలకుండా ఉండటం అని, అందువలనే దానికి అచలం అని పేరు. అచలం కదలదు, కదలకుండా స్థిరంగా ఉంటుంది అని. ఆ బలాన్ని గనక ధారణ చేసినట్లయితే పర్వత బలాన్ని, పర్వతాన్ని ఆ బలంతో కలిగిన బలంతో ఉన్న పర్వతాన్ని గనక ధారణ చేసినట్లయితే, సంయమం సాధించినట్లయితే ఆ పర్వత బలం ఏర్పడుతుంది. ఈ కదలికలు లేదా ఈ చాంచల్యం లేదా ఊగిపోవటం, చిగురుటాకులా వణికిపోవటం లాంటి గుణాలన్నీ పోతాయి. ఇలాంటి ఎన్నెన్నో సందర్భాల్లో వచ్చేటువంటి కష్టాలకు విరుగుడుగా ఈ సంయమాలను వాడుకోవాలి. ఈ సంయమాల ద్వారా వచ్చేటువంటి సిద్ధులను వాడుకోవాలి. వాడుకుని యోగ సాధనను పైకి చేసుకోవాలి. ఇదేదో కనిపించింది లేదా ఈ సిద్ధి కనిపించింది అని ఇంతటితో ఆగిపోకూడదు. ఇంతటితో ఆగిపోకుండా పై స్థాయి సాధనకు వాడుకోవాలి అని చాలా విస్తృతంగా దత్తాత్రేయ స్వామివారు అలర్కుడికి చెప్పారు. ఆ చెప్పినటువంటి విషయాలన్నిటినీ వరుసగా చెప్పటం అని కాకుండా బలేషు హస్తి బలాదీని అని అతి సంక్షిప్తంగా మహర్షి గారు మనకు చెప్తున్నారు. ఏ బలం కావాలంటే, ఏ బలం అవసరమైతే ఆ బలాన్ని సంయమం చేయటం ద్వారా సాధించుకోవచ్చు అని ఈ సూత్రంలో. ఇది బలేషు
హస్తి బలాదీని అనే సూత్రం యొక్క వివరణ. ఈ సిద్ధి అయిపోయిన తరువాత కొత్త సిద్ధి గురించి మహర్షి గారు ప్రస్తావించబోతూ ప్రవృత్యాలోకన్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానం అనే ఇంకొక సూత్రాన్ని కూడా ప్రారంభిస్తున్నారు. మానవులకి జ్ఞానం అనేది చాలా అవసరం. మానవులు దేన్నైనా సరే తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీతో ఉంటారు. తెలుసుకోవలసినటువంటి అవసరం మానవులకు ఎంతో ఉంటుంది. తెలుసుకుని తీరవలసినటువంటి సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. కానీ ప్రతి జ్ఞానానికి ఎన్నెన్నో అడ్డంకులు ఉంటాయి. ప్రతి వస్తువుకి కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రతి జ్ఞానానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ప్రతి ఇంద్రియానికి కొన్ని పరిమితులు ఉంటాయి. ఈ పరిమితులను దాటటం అనేది మానవుల వల్ల అయ్యేటువంటి విషయం కాదు. మానవులు కళ్ళతో చూసి చాలా తెలుసుకుంటాము అని అనుకుంటారు. కానీ కళ్ళకి కొన్ని పరిమితులు ఉన్నాయి. కళ్ళతో చూడబడేటువంటి వస్తువులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. కళ్ళకు ఉండేటువంటి పరిమితి అవి సూక్ష్మమైనటువంటి విషయాలను చూడలేవు. కాస్త చిన్నవైతే కంటికి కనిపించవు. అణువులు కానీ అంతకుమించి తక్కువ పరిమాణంలో ఉండేవి కానీ లేదా వాటికి చుట్టుపక్కల పరిమాణంలో ఉండేటువంటి వస్తువులు కానీ మనుషుల కళ్ళకు కనిపించవు. అలాగే కళ్ళకు దూరంగా ఉండేటువంటి వస్తువులు కనిపించవు. కళ్ళతో వచ్చే సమస్య దూరంగా ఉండే వస్తువు కనిపించదు, దగ్గరగా ఉండే వస్తువు కూడా కనిపించదు. కళ్ళలో ఒక నలక పడితే ఆ నలక కనిపించడానికి వీల్లేదు. కంటికి దూరంగా నలక ఉన్నా సరే కనిపించడానికి వీల్లేదు. కంటికి ఒక్కొక్క కంటికి నిర్దిష్టమైనటువంటి దూరంలో ఉంటేనే వస్తువు కనిపిస్తుంది. కాబట్టి విప్రకృష్టంగా ఉన్న వస్తువులు కనిపించకపోవటం అనేది కంటికి ఉండేటువంటి పరిమితి, ఆ వస్తువులకు ఉండేటువంటి పరిమితి కూడా. కావాలనుకున్నప్పుడల్లా ఆ వస్తువులు పరిగెత్తుకుంటూ దగ్గరికి రావు. వస్తువులు దూరంగా ఉన్నవి దూరంగా ఉన్నవే. కళ్ళు దూరంగా ఉన్న వస్తువులను చూడలేదు అనే పరిస్థితి ఆ పరిస్థితిలోనే ఉంటుంది. అలాగే కంటికి వస్తువుకి మధ్య గనక ఏమైనా వ్యవధానం అనేది ఏర్పడితే కళ్ళు ఆ వస్తువును చూడలేవు. వ్యవహితం అంటే మధ్యలో ఒక వస్తువు అడ్డంగా ఉన్నప్పుడు ఆ అడ్డాన్ని దాటి వెళ్ళటం అనేది కంటి వల్ల సాధ్యమయ్యేది కాదు. సూక్ష్మమైన వాటిని చూడలేవు, దూరంగా ఉన్న వాటిని చూడలేవు, మధ్యలో ఏమైనా అడ్డాలుంటే వాటిని చూడలేవు, అవతల వైపు ఉండేటువంటి వస్తువులను చూడలేవు. ఇది కంటికి. ఇలాగే చెవులతో సూక్ష్మమైన శబ్దాలను వినలేము. ఎలుకలు లేదా కొన్ని ప్రాణులు వినగలిగినటువంటి శబ్దాలను మానవుల యొక్క చెవులు వినలేవు. మానవుల యొక్క చెవులు వినటానికి ఇంత డెసిబెల్స్ అనేటువంటి పరిమాణం ఉండాలి అనే నియమం ఉంది. అలాగే దూరంగా ఎక్కడో పుట్టినటువంటి శబ్దాలను వినే శక్తి మానవులకు లేనేలేదు. అలాగే మధ్యలో ఏమైనా అడ్డం వస్తే, గోడల్లాంటివి అడ్డం ఉంటే అవతల ఉండేటువంటి శబ్దాలను వినే శక్తి మానవుల యొక్క చెవికి లేదు. ఇలాగే మానవుల యొక్క ప్రతి ఇంద్రియానికి సూక్ష్మమైన వస్తువులను లేదా సూక్ష్మమైనటువంటి గుణాలను చూడలేకపోవటం, వాటిని తెలుసుకోలేకపోవటం, దూరంగా ఉండేటువంటి గుణాలను కానీ వస్తువులను కానీ తెలుసుకోలేకపోవటం, అలాగే మధ్యలో అంతరాయం లేదా వ్యవధానం ఉంటే అవతల వైపు ఉండేటువంటి ఆ గుణాలను కానీ వస్తువులను కానీ తెలుసుకోలేకపోవటం అనేది ఒక పరిమితి. ఇంద్రియాలకు ఉండే పరిమితి, అలాగే ఆయా వస్తువులకు ఉండేటువంటి పరిమితి కూడా. ఇన్ని పరిమితుల మధ్య మానవుడికి కావలసిన జ్ఞానం కావలసినప్పుడు అందటం అనేది దాదాపు అసంభవం. ప్రతి సందర్భంలోనూ సూక్ష్మమైన వస్తువును ఏదో విధంగా చూడగలగటం సాధ్యం కాదు. ప్రతి సందర్భంలోనూ దూరంగా ఉండేటువంటి వస్తువును చూడగలగటం సాధ్యం కాదు. ప్రతి వస్తువులోనూ తన వ్యవధానాన్ని దాటి చూడగలగటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి పరిస్థితులలో సూక్ష్మ వ్యవహిత విప్రకృష్టాలు, సూక్ష్మంగా ఉండేవి, అలాగే దూరంగా ఉండేవి, అలాగే మధ్యలో అంతరాయం లేదా మధ్యలో వ్యవధానం ఉండేవి అయినటువంటి వస్తువులను తెలుసుకోవాలి అని అనుకుంటే దానికి ఒక సంయమాన్ని పాటించవలసిందే అని మహర్షి గారు ఈ సూత్రంలో అంటున్నారు. ప్రవృత్యాలోక న్యాసాత్. ప్రవృత్యాలోకం
అనేటువంటి ఒక ఆలోకాన్ని ఒక వెలుగుని గనక ఉంచగలిగితే ఈ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్టాలు ఈ మూడిటిని తెలుసుకోవటం అనేది సాధ్యమే. ఈ ప్రవృత్తి ఆలోకం అంటే ఏమిటి అంటే మొదటి పాదంలో 36వ సూత్రంలో మహర్షి గారు విశోకావా జ్యోతిష్మతి అని కొన్ని అక్షరాలను రాశారు కదా, అందులో హృదయ పుండరీకంలో భావన చేస్తూ ఉండగా హృదయ పుండరీకంలో ఉండేటువంటి బుద్ధి సత్వం చాలా సూక్ష్మమైపోయి సూక్ష్మమైనటువంటి తత్వాన్ని తెలియజేసే సామర్థ్యాన్ని పొందుతుంది అని చెప్పారు కదా. ఇంకా వేరే ఏ వస్తువుతోనూ పని లేనట్లుగా ఒక స్ఫటికం ముందు పెట్టినటువంటి దీపంలాగా స్వచ్ఛంగా వెలుగుతూ ఉంటుంది అని చెప్పారు కదా. ఆ చెప్పినటువంటి విశోకా జ్యోతిష్మతి అనే పేరుతో పిలువబడేటువంటి ప్రవృత్యాలోకం అనేది ప్రవృత్యాలోకం. ఆ ప్రవృత్యాలోకాన్ని గనక సరి అయిన రీతిలో బాగా సాధించి దాని మీద సంయమం ద్వారా దాన్ని వెలిగించి గనక ఉంచుకున్నట్లయితే ఆ ప్రవృత్యాలోకాన్ని ఏ వస్తువు మీదకు ప్రసరింపజేస్తే ఆ వస్తువు సూక్ష్మంగా ఉన్నా లేదా దూరంలో ఉన్నా లేదా మధ్యలో అంతరాయం ఉన్నా ఏమున్నా సరే ఆ వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది అని సూత్రంలో అంటున్నారు. ప్రవృత్యాలోక విన్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానం అని. ప్రవృత్యాలోకం ఒక బుద్ధిసత్వం, మానవుడి యొక్క విజ్ఞానం, ఆ విజ్ఞానాన్ని హృదయ పుండరీకం దాకా తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళటానికి ఒక దారి కూడా ఆ సూత్రంలో చర్చించారు. ఆ దారి ద్వారా హృదయ పుండరీకం దాకా తీసుకువెళ్ళి దానికి ప్రాణాయామాలు వీటన్నిటినీ తోడుగా ఉంచుకుని వాటిని గనక ఆ ప్రవృత్యాలోక స్థాయిని గనక తీసుకురాగలిగితే ప్రవృత్యాలోకం బుద్ధిసత్వం అతి స్వచ్ఛంగా ఉండటం లేదా బుద్ధివృత్తి చాలా స్వచ్ఛంగా ఉండటం దాని యొక్క వెలుగు చాలా చక్కగా ఉండటం అనేటువంటి స్థితిని తెచ్చుకోగలిగినట్లయితే ఆ స్థితిని బాగా పెంచి సంయమం ద్వారా దాన్ని మరింత బలపరుచుకోగలిగినట్లయితే దాన్ని ఏ వైపు తిప్పితే ప్రవృత్యాలోక న్యాసాత్ ఏ వస్తువు వైపుకు ఆ ప్రవృత్యాలోకం అనేటువంటి ఆలోకాన్ని లేదా వెలుగుని తిప్పితే ఆ వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ వస్తువు సూక్ష్మమైనా లేదా దూరంగా ఉన్నా లేదా మధ్యలో ఏమైనా వ్యవధానం ఉన్నా ఎలా ఉన్నా సరే ఆ వస్తువు కనిపించి తీరుతుంది. వస్తువే కావచ్చు, గుణమే కావచ్చు, మరొకటే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైనా సరే ఈ యోగికి ఈ సిద్ధుడికి కనిపిస్తుంది అని ఈ సూత్రంలో మహర్షి గారు అంటున్నారు. ప్రవృత్యాలోక న్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానం అనే ఈ సూత్రంలో. ఇంత కష్టంగా ఉండేటువంటి సిద్ధి మాకు అక్కర్లేదు. సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానం అంటే వాటిని తెలుసుకోము, తెలుసుకోకుండా ఊరికే ఉంటాము. మాకెంతవరకు తెలిస్తే అంతటితో తృప్తి పడతాము. ఎంతవరకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే వాటిని వదిలేసుకుంటాము అని అంటే మహర్షి గారు దాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో సూక్ష్మమైనటువంటి వస్తువులను తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది సామాన్యమైన సందర్భాలలో మాత్రమే కాదు, సూక్ష్మమైనటువంటి ప్రకృతిని, ఈ సృష్టికి కారణమైనటువంటి ప్రకృతిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని సందర్భాలలో విప్రకృష్టం, ఈ భువన కోశం ఎంత దూరం వెళ్ళింది అనే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఎక్కడి నుంచి జ్ఞానం వస్తుంది? కొన్ని సందర్భాలలో ఎన్నెన్నో అడ్డంకులున్నా సరే వస్తువును తత్వత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఏం చేస్తారు? ఇప్పుడు అక్కర్లేదు అని అనిపించినా సరే సాధనలో కొన్ని కొన్ని దశలలో కొన్ని జ్ఞానాలు కావలసి వస్తాయి. ఆ కావలసి వచ్చినటువంటి జ్ఞానాలన్నీ గనక రావాలి అంటే ఇలాంటి సంయమం లేదా ఈ ప్రవృత్యాలోక విన్యాసం అనేది సాధించవలసిందే, సాధించి ఆయా జ్ఞానాలను తెచ్చుకోవలసిందే అని మహర్షి గారు అంటున్నారు. అందుకనే ప్రవృత్యాలోక విన్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ణ జ్ఞానం భవతి అనే ఈ సూత్రాన్ని మనకు పరిచయం చేస్తున్నారు. వెరసి మూడు సూత్రాలలో మానవులకు కావలసినటువంటి భావనలు, ఆ భావనలకు కావలసిన బలాలు వీటి గురించి చర్చించారు. మానవుల సాధనకు
లేదా మానవుల యొక్క పరోపకారతకు కావలసినటువంటి బలాల గురించి చర్చించారు. అలాగే మానవుల యొక్క విజ్ఞానాలు, ఆ విజ్ఞానాలకు కావలసినటువంటి సాధనలు, వీటి గురించి మహర్షి గారు చర్చించారు. మానవులు తెలుసుకోవాల్సిన విషయాలు, మానవులు పెంచుకోవలసినటువంటి భావనలు, మానవులకు కావలసినటువంటి బలాలు, వీటి మీద మహర్షి గారు ఈ మూడు సూత్రాలను చర్చ చేశారు. వీటిని గనక సాధించగలిగినట్లయితే మానవుడు విజ్ఞానిగా, మంచి భావనలతో కూడి ఉన్నవాడుగా, అలాగే మంచి బలం ఉన్నవాడుగా రాటు తేలుతాడు. రాటు తేలినటువంటి మానవుడు సాధకుడు అవుతాడు. సాధకుడైనటువంటి వాడు క్రమంగా పరిపూర్ణ సిద్ధుడవుతాడు అని మహర్షి గారు భావిస్తున్నారు. ఆ భావనతోనే మనసులో పెంచుకోవలసినటువంటి మైత్రియాది భావనలు, ఆ భావనల్లో ఉండేటువంటి సిద్ధులు మైత్రియాది శుభలాని అనే సూత్రంలో, మానవులకు కావలసినటువంటి రకరకాల బలాలు బలేషు హస్తిబలాదీని అనేటువంటి సూత్రంలో, మానవులకు కావలసినటువంటి సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానం అనేటువంటి ఫలితానికి వీలుగా ప్రవృత్తిలోక విన్యాసాత్ సూక్ష్మ వ్యవహిత విప్రకృష్ట జ్ఞానం అనేటువంటి సూత్రంలోనూ ఈ విషయాలను చర్చించి మనకు పరిచయం చేసి చూపిస్తున్నారు. మహర్షి గారు చెప్తున్న వాటిల్లో ఏది మనకు అక్కర్లేదు అనేది లేనేలేదు. మనకి మైత్రియాది భావనలు అంటే మనసులో మంచి భావనలు పెరగవలసిన అవసరం ఉంది. మనం మంచివాళ్ళం కాము అని ఏమీ కాదు, మంచితనం పెరగవలసిన అవసరం ఉంది. మంచితనం తన యొక్క తారస్థాయిని చేరుకోవలసిన అవసరం ఉందనే ఉంది. బలం అందరికీ కావలసిందే, బలం ఎప్పటికీ చాలదు అనేటువంటి అభిప్రాయం అందరికీ ఉంది. బలం స్థిరంగా ఉండటం లేదు అనేటువంటి భావన కూడా అందరికీ ఉంది. కాబట్టి బలము కావలసిందే. విజ్ఞానం మానవుడు ఎప్పుడూ వద్దు అనుకోకూడనటువంటి ఫలితం. అలాంటి విజ్ఞానం కూడా మానవుడికి కావలసిందే. కాబట్టి ఇలాంటి మంచి భావనలు, మంచి బలాలు, మంచి విజ్ఞానాలు, వీటిని అందించేటువంటి సాధనలను ప్రాథమిక స్థాయిలోనైనా మనం చేసుకోవచ్చు. చేసుకుని వీటి యొక్క గుణవత్త లేదా వీటి యొక్క క్వాలిటీని మనం క్రమక్రమంగా పెంచుకుంటూ పోవచ్చు. వీటిలో బలాన్ని మనం పెంచుకోవచ్చు. పెంచుకుని మనం కూడా సార్థకతను పొందవచ్చు. అట్లాంటి బలాలను ఆయా భావనలలోనూ, అలాగే శారీరకంగానూ కావలసిన చోట్లను, అలాగే మనకు విజ్ఞాన బలాన్ని అంతటినీ అందించమని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా మనం ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. పతంజలి మహర్షి అందించినటువంటి యోగ సూత్ర ఆధారంగా యోగ దర్శన కార్యక్రమంలో భాగంగా ఆచార్య ముఖంగా విభూతుల యొక్క సౌందర్యానంతటినీ కూడా మనం వివిధ పురాణ ఇతిహాసాది గాథల ద్వారా, ఉపనిషద్ వాక్యముల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అవి అందడానికి చాలా క్లిష్టమైనప్పటికీ కూడా ఆచార్యులు ఆదేశించినటువంటి దానిని అనుసరించినట్లయితే, కనీసం మనస్సులో అయినా ఆ భావాలను మనం స్థిరపరుచుకున్నట్లయితే, తదుపరి ఆ యోగేశ్వరుడు యొక్క పరిపూర్ణమైనటువంటి కృపతో వారి దరి చేరేటువంటి ఆ సమాధి స్థితి, విభూతుల్ని అందేటువంటి స్థితి కలగాలని దృఢ సంకల్పంతో మనందరం ఆ దేవదేవుని ప్రార్థిస్తూ, యోగ దర్శనంలో భగవద్గీత పారాయణ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈనాడు అర్జున విషాద యోగంలో 24వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. మనందరి యొక్క స్థితి ఏ రకంగా ఉంటుందో అదే స్థితిని ఈనాడు అర్జునుడు కూడా ప్రదర్శిస్తూ ఉన్నాడు. యుద్ధం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు అంతవరకు తన సోదరుడైనటువంటి ధర్మరాజుకు ఎన్నో విషయాలు ముందు చెప్పినటువంటి అర్జునుడు, ఉపదేశం చేసినటువంటి అర్జునుడు ఒక్కసారిగా ఎదురుగుండా ఉన్నటువంటి శత్రు సైన్యాన్ని చూసి అనుకోని భావనలతో కుప్పకూలి యుద్ధం చెయ్యను అని, యుద్ధం చెయ్యలేనటువంటి స్థితిలో ఉన్నాను అని ప్రకటించినప్పుడు ఏ రకంగా స్వామి తన దివ్య ఉపదేశం ద్వారా తిరిగి అర్జునుడు యుద్ధానికి ఉపక్రమించి విజయుడిగా తిరిగి వచ్చాడో, అటువంటి విజయత్వం మనందరికీ సిద్ధించాలనేటువంటి సత్సంకల్పంతో మనందరం
అటు గీతాతత్వాన్ని ఇటు యోగతత్వాన్ని పరిపూర్ణంగా మనకు అనుగ్రహించమని ఆ శ్రీకృష్ణ పరమాత్మకు రూపాంతరభూతుడైన శ్రీనివాస పరబ్రహ్మని వేడుకుంటూ శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు శ్రద్ధగా భక్తితో పారాయణ చేసుకుందాం. శ్రీకృష్ణ ప్రార్థనా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గీతా ప్రార్థనా సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగే ప్రథమాధ్యాయే శ్లోకాః. సంజయ ఉవాచ ఏవముక్తో ఋషికేశః గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యేతాన్ సమవేతాన్ కురునితి తత్రాపశ్యత్స్థితాన్ పార్థః పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్. అర్జున ఉవాచ కృపయా పరయా విష్టః విషీదన్నిదమబ్రవీత్ దృష్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపథుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే గాండీవం స్రంసతే హస్తాత్ త్వక్చైవ పరిదుహ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే న కాంక్షే విజయం కృష్ణ న చ రాజ్యం సుఖాని చ కిన్నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఏషా మధ్యే కాంక్షితం నః రాజ్యం భోగాః సుఖాని చ త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులాః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబంధినస్తథా. ఏతాన్నహంతుమిచ్ఛామి ఘ్నతోపి మధుసూదన. అపి త్రైలోక్య రాజ్యస్య హేతోః కిన్ను మహీకృతే నిహత్యథార్థ రాష్ట్రాన్నః
का प्रीति स्याज्जनार्दन पापमेवाश्रयेदस्वान् हत्वैतानाततायिनः तस्मान्नार्हा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनस्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकं कथं न ज्ञेयमस्माभिः पापादस्मान्निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मेणश्चे कुलं कृत्स्नम् अधर्मोऽभिभवत्युत अधर्माभिभवात् कृष्ण प्रदुष्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टासु वार्ष्णेय जायते वर्णसंकरः संकरो नरकायैव कुलघ्राणां कुलस्य च पतन्ति पितरो ह्येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेतैः कुलघ्राणां वर्णसंकरकारकैः उत्साद्यन्ते जातिधर्माः कुलधर्माश्च शाश्वताः उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासः भवतीत्यनुशुश्रुम अहो बत महत्तापं कर्तुं व्यवसिता वयं यद्राज्यसुखलोभेन हन्तुं स्वजनमुद्यताः यदि मामप्रतीकारं अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत् सञ्जय उवाच एवमुक्त्वार्जुनः सङ्ख्ये रथोपस्थ उपाविशत् विसृज्य सशरं चापं शोकसंविघ्नमानसः इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगे प्रथमाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अथ लोकक्षेमप्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।